प्रभु स्तोत्र प्रैज द लॉर्ड हालेलुया मी अंदर की प्रभु येसु क्रीस्तु वारी प्रशस्तमैन नाममलो वंदनमुलु शुभमुलु तेलियजेस्तु ई शनिवारपु उपवास प्रार्थनकु प्रेमतो मिम्मलनु आह्वानिस्तुन्नाम प्रभुनंदु प्रेमैन देवुनि बिड्डलारा मन कार्यक्रमंलोनि मीरु वरसगा वीक्षिस्तुन्नंदुकु మరి మేమెంతో మిమ్మల్ని బట్టి సంతోషిస్తూ ఉన్నాం. మరి మీరు ప్రార్థిస్తూ మీరు కూడా ప్రార్థిస్తున్నారు, మేము మీ కొరకు ప్రార్థిస్తున్నాం. మరి త్వరగా ప్రభువు మన యొక్క ఆశలను తీర్చాలని మనము ఆన్లైన్లోనే కాకోకుండా ఆఫ్లైన్లో కూడా మనము కలుసుకోవాలని మేము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం, మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ప్రభువు మరి మిమ్మల్ని దీవించాలి, మేము ఎంతగానో ప్రభు దగ్గర వేడుకుంటా ఉన్నాం. మనము ఈ శనివారపు ఈ కార్యక్రమమును ప్రార్థనతో మనము ప్రారంభించుకుందాం. ప్రార్థించుకుందాం. ప్రార్థన అందరు కళ్ళు మూసుకుందాం. అత్యంత కృప కలిగిన యేసుక్రీస్తు ప్రభు, మీ ఉన్నతమైన శ్రేష్టమైన ఘననామమునకు వందనములు స్తుతులు స్తోత్రములు. ప్రభు మీ మహాకృపలో మమ్మలను మీరు ప్రేమించి మా ఆశను పొడిగించి ఈ శుభ దినమును మీరు మాకు అనుగ్రహించారు. ఈరోజు ఇంతవరకు ప్రభా ఈ సాయంకాలం వరకు నీ కృపలో మమ్మలను దాచినందుకు భద్రపరిచినందుకు మీకు వందనాలు, మీకు స్తుతులు స్తోత్రములు. ఈ విధముగా లైవ్ ద్వారా మేము కలుసుకుని నిన్ను స్తుతించడానికి మీ మాటలు వినడానికి మీరు మాకు అనుగ్రహించిన అత్యున్నతమైనటువంటి మీ ఏర్పాటును బట్టి మీకు ఎంతో వందనాలు, మీకు స్తుతులు స్తోత్రములు. ప్రభా మా యెడల మీకున్న ఉద్దేశములు అవి ఎంతో ఉన్నతమైనవి, అవి శ్రేష్టమైనవి. ప్రభా ఆ ఉద్దేశాలను గురించి ఈరోజు మీరు మాతో మాట్లాడబోతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఎంతమంది లైవ్ ద్వారా ఈ కార్యక్రమం వీక్షిస్తున్నారు వారిని వారి కుటుంబం అంతటిని కూడా దీవించండి. ఇంకా అనేక మంది ఈ లైవ్ కార్యక్రమంలో పాలుపములు పొందినట్లుగా మరి మీరు అనేక మందిని మీరు తీసుకురండి. ఈ కార్యక్రమంలో మీకు మహిమకరంగాను చూస్తున్న వీక్షిస్తున్న వారికి దీవెనకరంగా మీరే ఈ కార్యక్రమం మీరు ఆశీర్వదించండి. క్రీస్తు నామములో ప్రార్థించి వ్రతిములాడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు స్తోత్రం. ఈ 30 సెకండ్స్ మీవే గనక మీకు తెలిసిన వారికి మీ మీ బంధువులకు మీ స్నేహితులకు ఈ లింకును షేర్ చేయండి. ఈ కార్యక్రమంలో మీరు పాలు పబ్బులు పొందాలని మనవి చేస్తున్నాము.
గనుక మరి మనందరం కలిసి ప్రభువుని ఆరాధించాలని మీరు ఎక్కువగా ప్రార్థన చేయండి. చాలా రోజులు అయిపోయింది మిమ్మల్ని వ్యక్తిగతంగా చూస్తూ మేము కలుసుకుని మా హృదయంలో ఎంతో మేము బాధపడుతున్నాం చదవాలని మనవి చేస్తున్నాను. రెండవ వచనం ప్రియుడా, రెండవ వచనాన్ని నేను చదువుతున్నాను, మీరు కూడా మీ ఇంటి దగ్గర ఉండి మనకి మంచి అవకాశం ఇచ్చి ప్రభు మరింతగా మనం ఉస్తుదించడానికి ప్రభు మనకు సహాయం చేయాలని ప్రార్థన చేయాలని మన మనవ చేస్తూ ఉన్నాం. ప్రభు స్తోత్రం. దేవుని వాక్యంలోనికి మనము వెళదాము. పరిశుద్ధుడైనటువంటి యోహాను రాసినటువంటి మూడవ పత్రిక రెండవ వచనాన్ని నేను చదువుతున్నాను, మీరు కూడా మీ ఇంటి దగ్గర ఉండి గ్రంథాలను తెరిచి చూడాలని నాతో చదవాలని మనవి చేస్తున్నాను. రెండవ వచనం ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. దేవుడి మాటలు మన హృదయమునకు దీవించును గాక. పరిశుద్ధుడైనటువంటి యోహాను గాయి లేక గాయు అనేటువంటి పౌలు యొక్క శిష్యునకు ఈ పత్రికను రాస్తూ ఉన్నాడు. ఈ పత్రికలో 14 వచనాలు ఉన్నాయి. ఈ 14 వచనాలను మనము 4 భాగాలుగా విభజించవచ్చు. 1 మొదటి వచనము, యోహాను భక్తుడు గాయకి శుభములు చెబుతూ ఉన్నాడు. 2 భాగము 2, 3, 4 వచనాలలో గాయని ఈయన మెచ్చుకుంటూ ఉన్నాడు. ఆ తర్వాత 5 నుండి 8 వచ్చిన వరకు గాయకు ఆజ్ఞ ఇస్తున్నాడు. 9 నుండి 14 వచనాల వరకు యోహాను భక్తుడు గాయకి జాగ్రత్తలు చెబుతున్నాడు, మీరు జాగ్రత్తగా ఉండాలి చెబుతూ ఈ 2 వచనం వచ్చేపాటికంటే ప్రియుడా ఈ మాట ఈ పత్రికలో 3 పర్యాయములు రాయబడి ఉంది. ప్రియుడా 2 వచనంలో, 5 వచనంలో, అలాగే 11 వచనంలో ప్రియుడా. ఈ కాయి వాస్తవానికి పరిశుద్ధుడైనటువంటి పౌలు యొక్క పరిచర్యలో పౌలు వాక్యము చెప్పగా ఆ వాక్యమును విని పశ్చాత్తాపపడి తన పాపనను గ్రహించి రక్షింపబడి ప్రభు యొక్క ఆ పరిచర్యలో లేక పౌలు యొక్క పరిచర్యలో ఎంతగానో మరి పౌలుతో కూడా ఉండి దేవుని ఘనమైన పరిచర్య చేసినటువంటి కాయి. అలాంటి ఈ కాయి పౌలు చనిపోయిన తర్వాత ఈ గాయలో ఉన్నటువంటి మంచి లక్షణాలను యోహాను గుర్తించిన వాడై యోహాను దగ్గరికి చేర్చుకున్నాడు ఈ గాయని లేక గాయోని. కనుక ఈ విషయాలన్నీ తర్వాత మీకు తెలియచేస్తాను రాబోయేటువంటి రోజుల్లో. ఈరోజు 2 వచనాన్ని మనము చదువుకుందాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థన చేస్తూ నేను. యోహాను భక్తుడు గాయి అనేటువంటి ఒక మంచి సహోదరునికి ఒక ఉత్తరమును రాస్తున్నాడు. ఆ ఉత్తరము రాస్తూ ఆ ఉత్తరములో యోహాను గాయి కొరకు ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడో అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియుడా అంటే ఈ మాటను బట్టి మనం ఏమర్థం చేసుకోగలమంటే యోహాను గాయిని లేక గాయును బహుగా ప్రేమిస్తున్నాడు. మరి ఎందుకు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ప్రేమిస్తాడు లేక ఒక క్రైస్తవుడు మరొక క్రైస్తవుని బహుగా ప్రేమించడానికి కారణమేమైంది లేక దేవుడు మనుషుణ్ణి బహుగా ప్రేమించడానికి ఆ ప్రేమను వ్యక్తం చేస్తూ ప్రియుడా అని పిలవడానికి ఏంటి కారణం? దేవుడు దానియేలును కూడా నీవు నాకు బహుప్రియుడవు అని సంబోధించాడు కదా.
ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి ఎలాగా ప్రియుడిగా ఉండగలడు లేక ఒక వ్యక్తి దేవునికి ఏ విధంగా ప్రియుడిగా ఉండగలడు ఈ రోజు నేను కొన్ని విషయాలు మీకు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను దేవుని వాక్యం దేవుని బిడ్డలారా అక్కడ ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అనగా ఒక క్రైస్తవుడు ఒక క్రైస్తవ ఒక విశ్వాసి ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందుతూ ఉన్నప్పుడు ఆధ్యాత్మికంగా అతడు వర్ధిల్లుతున్నప్పుడు అతడు ఆత్మ సంబంధమైన విషయాలలోనూ అలాగే ఈ భూప్రపంచ సంబంధమైనటువంటి విషయములోనూ వర్ధిల్లుతాడు లేక దేవుడు అతనిని వర్ధిల్లింపచేస్తాడు అనేటువంటి విషయాన్ని ఇదిగో యోహాను గాయకు తెలియజేస్తున్నాడు ప్రతి వారు వర్ధిల్లాలి ఆశీర్వదించబడాలి గొప్పవారము కావాలి మా స్థితిగతులు ఏదో మార్చబడాలి మేమున్న స్థితి నుండి హెచ్చించబడాలి దైవ దీవెనలు పొందుకోవాలి అనేటువంటి ఆలోచన మనందరికీ దినాలలో ఉంటూ వస్తూ ఉంటుంది ఉంటుంది మరి అలాగా మనము మన ముందున్నటువంటి పితరుల వలె మన ముందున్నటువంటి భక్తుల వలె మనము వర్ధిల్లాలి అంటే మనము కూడా ఆత్మలో వర్ధిల్లాలి మనం ఆత్మలో వర్ధిల్లిన కొలది మన ఆత్మ క్రీస్తులో స్థిరపరచబడమే కాకుండా ఈ మనకి లోకంలో ఏమి కావాలో ఏది అవసరమో వాటన్నిటినీ ప్రభు మనకి సమృద్ధిగా దయచేస్తాడు అలాగ మనము వర్ధిల్లాలి అంటే అలాగ మనము ఆశీర్వదించబడాలి అంటే మనము అనుకుంటున్నటువంటి ఆశీర్వాదాలను దేవుని దగ్గర నుండి మనము పొందాలి అంటే ఏదైనా చెప్తున్నాడు జ్ఞానియైన సొలొమోను 28వ అధ్యాయము సామెతల గ్రంథము 28వ అధ్యాయము 25వ వచనాన్ని మనము చదువుకుందాం అక్కడ రెండవ లైన్లో ఈ విధంగా రాయబడి ఉంది యెహోవా యందు నమ్మిక ఉంచువారు వర్ధిల్లుతారు వర్ధిల్లుదురు హల్లెలూయ ఒక వ్యక్తి వర్ధిల్లాలి అంటే ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలి అంటే ఒకవేళ మీకు ప్రశ్న ఈ రాత్రి కాలం ముందు రావచ్చు యేసు ప్రభుని కలిగిన వారు మాత్రమే ఈ లోకంలో వర్ధిల్లుతారా వారే ఆశీర్వదించబడతారా లేక ప్రపంచంలో వారే ధనవంతులుగా ఉంటారా ప్రభుని ఎరగిన వారు ధనవంతులుగా గొప్పవారుగా ఈ లోకంలో లేరా ఉన్నారు అయితే వారు సంపాదించిన దానికి వారు కొనుక్కున్నటువంటి ఆ అధికారమును ధనమును సంపాదించిన దాన్ని బట్టి వారికి ఒక నిరీక్షణ లేదు అది స్థిరమని వారికి తెలియదు అది స్థిరము కాదు కూడా కానీ యేసు ప్రభుని కలిగి ఆత్మలో వర్ధిల్లుతూ భౌతికంగా వర్ధిల్లినటువంటి వారి విషయంలో మనము పరిశీలన చేసినట్లయితే వారి రాజ్యాలు వారి సింహాసనాలు ఈ భూమి మీద యుగ యుగములు తరతరములు ఉన్నాయి ఉదాహరణకి దావీదు అందుకు కారణం ఈరోజు నేను దావీదుని మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను దావీదు దేవుని యందు నమ్మిక ఉంచినవాడు దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు దేవుని మనస్సు కలిగినవాడు దేవుని సహవాసమును కోరుకున్నవాడు అందుకనే వర్ధిల్లుతూ వచ్చాడు దేవుడు ఆయనను అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూ వచ్చాడు ఈ రాత్రి కాలంలో దేవుని వాక్యం వింటున్న నీవు కూడా నీకు సహాయము చేయగలిగిన నిన్ను హెచ్చించగలిగిన నిన్ను ఆశీర్వదించగలిగిన నీ ప్రార్థనలు నీ ఆచరణలు నీ మనవులను అంగీకరించి నీకు సహాయము చేసి ఉన్నతమైన స్థితికి ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదమును నీకు ఇవ్వగలిగిన దేవుని యందు దావీదు వలె విశ్వాసం ఉంచాలని నమ్మకం ఉంచాలని ఒక దైవజనుడిగా నేను మీకు మనవ చేస్తున్నాను ఈ రాత్రి కాలం ముందు నువ్వు ఇటువంటి ఆశీర్వాదాల కొరకు దేవుని దగ్గర ఎదురు చూస్తున్నావు ఏమి జరగాలనుకుంటున్నావు ఏమి జరిగితే నా జీవితము బాగుంటుందనుకుంటున్నావు
నేను వర్ధిల్లాలి అనుకుంటున్నావో, అవి నీ జీవితంలో నీవు అనుకున్నట్లుగా నెరవేరాలి అంటే దావీదు వలె నీవు కూడా దేవుని యందు నమ్మిక ఉంచాలి. ఆయన యందు నమ్మిక ఉంచేవారు, ఆయన యందు విశ్వాసం ఉంచేవారు, ఆయన మీద ఆధారపడేవారిని, ఆయన వైపు చూచేవారిని, ఆయన శరణు వేడి వేడేవారిని ఆయన వర్ధిల్లింప చేస్తాడు, వర్ధిల్లింప చేస్తాడు. ఒక వ్యక్తి వర్ధిల్లాలి అంటే అతనికి ఇటువంటి లక్షణాలు కావాలి. నేను దావీదుని మీకు తెలియజేస్తున్నాను కదా, దావీదుని గురించి ఈ విధంగా రాయబడి ఉంది. 2 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనంలో దావీదుని గురించి ఈ విధంగా రాయబడి ఉంది. దావీదు అంతకంతకు వర్ధిల్లేను. అక్కడ సౌలు గురించి కూడా రాయబడి ఉంది, అతడు అంతకంతకు నీరసిల్లెను. ఒక వ్యక్తి అంతకంతకు నీరసిల్లాడు, ఒక వ్యక్తి అంతకంతకు వర్ధిల్లాడు. ఏంటి కారణం? ఒక వ్యక్తి నీరసిల్లడానికి గల కారణమేమిటి? ఒక వ్యక్తి అంతకంతకు వర్ధిల్లడానికి గల కారణమేమిటి? ఒక వ్యక్తి దేవుని ఆజ్ఞలను మేరటం వలన, దేవుడు దేనిని చేయవద్దన్నాడో దానిని చేయటం ద్వారా తాను దేవుని దూరం అయిపోయాడు, దేవుడు తను ప్రేమించి తనకును తన సింహా తన యొక్క సంతానమునకు ఇచ్చినటువంటి సింహాసనమును పోగొట్టుకుని అంతకంతకు నీరసిల్లెను. అయితే ఇంకొక వ్యక్తి అనగా దావీదు, అతడు అంతకంతకు వర్ధిల్లెను. దావీదు వర్ధిల్లడానికి ఈరోజు ఒక 4 కారణాలు దేవుడు ఈ దావీదుల్లో ఏమి చూసి అతన్ని వర్ధిల్లింప చేశాడు, దేవునికి ఏ ఇష్టమైన 4 కార్యములు దావీదు చేయటము ద్వారా దావీదును దేవుడు వర్ధిల్లింప చేశాడో, నేను ఒక 4 విషయాలు మీ ముందుకు తీసుకుని రావాలని ఆశపడుతూ ఉన్నారు. కీర్తన గ్రంథములో నుండి 51వ కీర్తన 2వ వచనాన్ని మనము చదువుకుందాం. మీ దగ్గర గ్రంథాలు ఉన్నాయి కదా, ప్రతి వారు కూడా పరిశుద్ధ గ్రంథమును తీసి చూడాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. 2వ వచనం, నా దోషము పోయినట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోయినట్లు నన్ను పవిత్రపరచుము. ఇక్కడ దావీదు పశ్చాత్తాపముతో తన పాపాన్ని ఒప్పుకుంటూ ఉన్నాడు. ఒక వ్యక్తి వర్ధిల్లాలి అంటే, ఒక వ్యక్తి దేవుని ఆశీర్వాదమును పొందుకోవాలి అంటే తాను చేసిన ప్రతి పాపం విషయమై పశ్చాత్తాపముతో ప్రభు దగ్గరికి చేరాలి, ప్రభు పాదాల దగ్గరికి చేరాలి, లేక ప్రభువు వేలాడుతున్నటువంటి ఆ శిలువ దగ్గరికి చేరాలి. ఎవరైతే తను పాపినని గ్రహించి, తాను చేసినది పాపమని గ్రహించి దాని విషయంలో పశ్చాత్తాప పడతారో, ఆ పాపమును ఒప్పుకుంటారో, ఒప్పుకుని విడిచిపెడతారో, దాని నుండి ఆ పాపము నుండి కడగబడి పరిశుద్ధపరచబడతారో, అట్టి మనస్సు అట్టి హృదయము దేవునికి ఇష్టము. హల్లెలూయ. మన ఈ మధ్యనే మనము గుడ్ ఫ్రైడే ఆ కార్యక్రమంలో పాల్పంపులు పొందాము కదా. యేసు ప్రభువారు పలికినటువంటి 7 మాటల్లో 2వ మాట ఏమిటంటే, నేను నాతో కూడా పరదేశులో ఉంటావు. ఎవరితో మాట్లాడుతున్నారు ప్రభువు? ఆయన కుడి ప్రక్కన ఉన్నటువంటి ఒక దొంగతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నాతో కూడా నీవు పరదేశులో ఉంటావు. ఒక దొంగ, ఒక అంతకుడు, అప్పటి వరకు ఆ శిలువ ఎక్కడానికి ముందు అనేక మందికి నష్టం చేసినవాడు, దొంగగా ప్రపంచంలో ముద్రపడినటువంటి ఆ వ్యక్తి ఎలాగో పరిశుద్ధుడితో కూడా పరదేశుకు వెళ్ళగలడు? నేను ఆలోచించామా మనం? అతడు దొంగ కదా, అతడు అనేకులకు నష్టం కలిగించాడు కదా,
ఒకవేళ ఆ దొంగతనం చేసే క్రమంలో ఎవరినైనా హత్య చేసి కూడా ఉండొచ్చు కదా. బైబిల్ ఏం చెప్తుంది? దొంగలకు పరలోక రాజ్యం లేదు కదా, పాపులైన వారికి పరలోక రాజ్యం లేదు కదా. ఎలాగో అతడు పరలోక రాజ్యంకు లేక పరదేశంకు వెళ్ళగలడు? ఏం జరిగింది ఈ క్రమంలో? ఏం జరిగిందంటే అతడు సిలువలో ఇలాడుతున్నటువంటి యేసు ప్రభువులో రక్షకుని చూడగలిగాడు. ఆయన రాజు అని, ఆయనే భూమికిని ఆకాశమునకును దేవుడు అని, ఆయన రాజ్యము నిత్యమైనదని, ఆయన పాపము లేనివాడు అయినప్పటికీ మనుషులందరి యొక్క పాపము కొరకు ఆయన చనిపోతున్నాడని, ఆయన చనిపోయిన తిరిగి లేస్తాడని, ఆయన రాజ్యమునకు ఆయన వెళతాడని, అక్కడ నిత్యత్వం ఉందని, అది ఆ నిత్యత్వంలో నేను కూడా ఉండాలని ఆ దొంగ పశ్చాత్తాపముతో ప్రభు దగ్గర వేడుకున్నాడు. ప్రభా, నేను పాపిని, నేను ఇప్పటి వరకు చేసినవన్నీ మంచి అనుకున్నాను, అది నా జీవనోపాధి అనుకున్నాను, అది నా ఒక వృత్తి అనుకున్నాను, కానీ ఇప్పుడు నేను గ్రహిస్తున్నాను నేను పాపిని అని. నన్ను క్షమించండి, నీ రాజ్యంలో నీ వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఆ సిలువలో వేలాడుతున్నటువంటి దొంగ యేసు ప్రభు వారు రెండవసారిగా రాబోతున్నటువంటి ఆ రాకడ గురించి ఆయన ప్రస్తావన చేస్తున్నాడు. పశ్చాత్తాపడుతున్నాడు. దేవునికి పశ్చాత్తాప పడే హృదయము కావాలి. ఎంత దుర్మార్గుడైనప్పటికీ సరే, అది ఎంత ఘోరమైన పాపి అయినప్పటికీ సరే, ప్రభు దగ్గరికి వచ్చి పశ్చాత్తాప హృదయముతో తన పాపమంతటిని ఒప్పుకోగలిగినట్లయితే, హెస్కెల్ గ్రంథంలో అంటాడు కదా, దుర్మార్గుడు తన యొక్క దుర్మార్గతను విడిచిపెట్టి నా దగ్గరికి వచ్చినట్లయితే, తన దుర్మార్గతను పశ్చాత్తాప హృదయముతో ఒప్పుకుని విడిచిపెట్టగలిగినట్లయితే, నేను అతన్ని క్షమిస్తాను, అతనిని నా కుమారునిగా కుమార్తెగా అంగీకరిస్తాను. దేవునికి కావలసింది పశ్చాత్తాప హృదయము. ఎవరైనప్పటికీ సరే, వారు సామాన్యులైనా ధనికులైనా దరిద్రులైనా ఎవరైనప్పటికీ, ఎవరు తగ్గించుకుని పాపినని గ్రహించి ఆయన దగ్గరికి వచ్చి ఆయన మాత్రమే రక్షించగలడు, ఆయన మాత్రమే నా పాపముల నుండి నన్ను విడిపించగలడని పశ్చాత్తాప హృదయముతో ప్రార్థన చేస్తారు, వారు దేవునికి ఇష్టం. ఇక్కడ మనము చదివినటువంటి సందర్భం, దావీదు పాపం చేశాడు బెత్షెబ విషయంలో. ఆమె యొక్క భర్త అయిన ఉరియాను చంపించాడు. దేవుడు నాతానును పంపించాడు, ప్రవక్తను తెలియచేశాడు. మొదట అతడు గ్రహించకపోయినప్పటికీ తర్వాత దావీదు గ్రహించి ఇదిగో ఈ 51వ కీర్తన రాస్తున్నాడు. పశ్చాత్తాప హృదయముతో నేను పాపము చేశాను, తన పాపమంతటిని దేవునికి వ్యతిరేకంగా అతడు చేసినటువంటి ఆ పాపమును పశ్చాత్తాప హృదయముతో ఒప్పుకుంటూ ఉన్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. ప్రభా, నేను నీకు వ్యతిరేకంగా పాపం చేశానయ్యా, నువ్వు నన్ను ప్రేమించి గొర్రెలను కాసుకునేటువంటి నన్ను ఈ ఉన్నతమైన స్థితికి ఎక్కించావు, నన్ను ఆశీర్వదించావు, కానీ నేను పాపం చేశాను అన్నాడు కదా. నా దోషము పోగునట్లు నన్ను బాగుగా కడగము, నా పాపము పోగునట్లు నన్ను పవిత్రపరచుము. 5వ వచనం కూడా చదువుకుందాం చూడండి. నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది. దేవుడు నో కాలంలో నా ప్రజలను చూసి ఆయన సంబోధించాడు. ఆయన వారిని ఇలా పోల్చాడు. మనుషుని యొక్క హృదయము పూర్తిగా చెడిపోయింది. బాల్యము నుండే మనుషుని యొక్క స్వభావము పాపముతో నిండింది. ప్రతి మనుషుడు వాని యొక్క స్వాభావికమైనటువంటి స్వభావం ఏమిటంటే పాప స్వభావం. అయితే ఏ వ్యక్తి అయినప్పటికీ సరే ప్రభు దగ్గరికి వచ్చి
క్షమాపణతో తన ప్రతి పాపమును ఒప్పుకున్నప్పుడే ప్రభు ప్రతి వానిని క్షమించగలడు, ప్రతి వానిని రక్షించగలడు. దావీదు చెప్తున్నాడు, నేను పాపములో పుట్టిన వాడను. పాపములని ఏడవచనం కూడా చదువుకుందాం చూడండి. ఏడవచనం, నేను పవిత్రుడగునట్లు ఈ సోపుతో నా పాపములు పరిహరింపుము. నా పాపమును పరిహరింపండి ప్రభువా. ఈ సోపుతో నేను పవిత్రుని కావాలి అంటే, ఇప్పుడు నేను పాపము చేయటం ద్వారా అపవిత్రునైపోయాను, నేను పాపము చేయటం ద్వారా నీకు దూరం అయిపోయాను, పాపిగా నేను ఉండిపోయాను, నన్ను మరలా మీరు మీ రక్తంలో కడగండి, నన్ను మరలా పరిశుద్ధునిగా చేయండి. దావీదు పశ్చాత్తాప హృదయముతో దేవుని దగ్గర ఇదిగో పశ్చాత్తాపడుతూ ఒప్పుకుంటున్నాడు, ప్రభా నన్ను క్షమించండి, క్షమించండి. దేవునికి పశ్చాత్తాపపడినటువంటి వ్యక్తి కావాలి. తన పాపమును గ్రహించి తాను ఒప్పుకునేవాడు దేవునికి ఇష్టం. మనము అంతేకాకుండా చూడండి, 18వ కీర్తన 1-2 వచనాలను మనము చదువుకుందాం. దావీదు ఇక్కడ ఏం చేస్తున్నాడో మనము పరిశీలన చేద్దాం. 18వ కీర్తన, యెహోవా నా బలమా, నేను నిన్ను ఎంతో ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. రెండవది, దావీదులో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి ఆ మనసు ఏమిటంటే, ప్రతి విషయములో దేవుని మీద ఆధారపడటము, దేవునిని ఆశ్రయించటము, దేవుని వైపు చూడటము, దేవునిని నమ్ముకునటము. ఒకటి, పశ్చాత్తాప హృదయముతో తన ప్రతి పాపమును ఒప్పుకున్న వారిని దేవుడు వర్ధిల్లింప చేస్తాడు. దావీదులో దేవుడు అలాంటి పశ్చాత్తాప హృదయమును చూశాడు. రెండవది, దేవుడు చేసినటువంటి ప్రతి మేలు విషయమై కృతజ్ఞత మనస్సు కలిగి దేవునిని స్తుతించేవాడు దావీదు. ఇక్కడ అన్నాడు కదా, ఇక్కడ దేవుడిని స్తుతిస్తూ ఉన్నాడు 18వ కీర్తనలో దావీదు. తన జీవితంలో ఎదురైనటువంటి అనేక బాధల్లో నుండి, కష్టాల్లో నుండి, శ్రమలలో నుండి విడిపించినటువంటి దేవునిని కృతజ్ఞతాభావముతో స్తుతించుట. మనకు తెలుసు కదా, గొల్యాతు సౌలు రాజుగా ఉండగా ఇస్రాయేల్ మీదకి రావటం, ఇస్రాయేలీలందరూ కూడా అతను చూసి భయపడటం, దావీదు దేవుని విషయమై ధైర్యం కలిగి అతని మీదకి యుద్ధానికి వెళ్ళడం, ఆ వడిసెల్లో రాయి పెట్టి రాయి ద్వారా అతనిని ఆ కొట్టడం, చంపటం, గొల్యాతును దావీదు ఓడించటం, అంతేకాదు దాన్ని బట్టి ఇస్రాయేలీల యొక్క రాజ్యంలో దావీదుకు గొప్ప మంచి పేరు రావటం, తద్వారా సౌలు దావీదును ద్వేషించటం లేదా కక్ష పెంచుకునటం, చంపాలని ప్రయత్నము చేయటం. దావీదు జీవితము ఎంతో ఎన్నో సంవత్సరాలు అరణ్యవాసములోనే గడిపాడు, ఎన్నో శ్రమలు, తన స్థితికి మించినటువంటి అనేకమైనటువంటి శ్రమలను దావీదు ఎదుర్కొన్నాడు. అలాంటి శ్రమలలో, అలాంటి కష్టములో, అలాంటి బాధలలో, అరణ్యవాసములో దావీదు దేవునిని ఆశ్రయించాడు, దేవుని మీద ఆనుకున్నాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. నా దేవుడే నన్ను విడిపించగలడు అది అన్నాడు కదా దావీదు. నా బలమా, యెహోవా నా బలమా, నేను నిన్ను ఎంతో ప్రేమించుచున్నాను. దావీదు గొల్యాతును
గెలవగలడానికి దావీదు బలము దేవుడిచ్చినటువంటి బలం. దేవుని బలముతోనే బలవంతుడైనటువంటి గొల్యాతును దావీదు గెలవగలిగాడు. అంతేకాదు, నా శైలము అంటాడు, నా కోట అంటాడు, నన్ను రక్షించు డాలు అంటాడు, నా కేడము, కేడమంటే డాలు, రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయము. దావీదు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు ఈ మాటల చేత. ప్రభువా, ఈ లోకములో ఏవైనా నన్ను భద్రపరచగలిగినవి, కాపాడగలిగినవి, నాకు సహాయము చేయగలిగినవి ఏవైనా ఉన్నాయంటే అవన్నీ నీవే నాయన. నీవు నాకు సహాయము చేయకపోతే, నీవు నన్ను రక్షించకపోతే, నీవు నన్ను తప్పించకపోతే, నాకు ఒక దుర్గమగా, కోటగా, శైలముగా, డాలుగా ఉండకపోతే నేను బ్రతికి ఉండేవాడిని కాదు. ఈరోజు నేను ఈ ఉన్నతమైన స్థితిలో ఉన్నాను అంటే అది కేవలము నీ కృప వల్లేనయ్యా, నీ కాపుదల వల్లేనయ్యా అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. మరి నీకు అలాంటి మనసు ఉందా? ఈ రాత్రి కాలమందు దేవుని వాక్యం ఇచ్చున్నా, నీవు ఏ స్థితిలో ఉన్నావో, దేవుడు నిన్ను ఏ విధముగా ఆశీర్వదించాడు, ఆశీర్వాదము దేవుని వల్లనే కలిగింది. మనుషులుగా మనము చాలాసార్లు దేవుని మీద అనేకమైనటువంటి నిందలు వేస్తూ ఉంటాం. ఏం చేశాడు దేవుడు, నాకేం చేశాడు, నాకేం చేశాడు. దేవుని వాక్యం, దేవుని బిడ్డ, ఈరోజు నీవు ఉన్నటువంటి స్థితి, ఈరోజు మనం ప్రపంచవ్యాప్తిగా చూస్తే ఒక్క పూట ఆహారం కొరకు కోట్ల మంది ప్రజలు అల్లాడుతున్నారు. ఇటు నుండి ఆ రాత్రి కాలమందు ఆహారం వస్తుందో, ఆకలితో ప్రపంచంలో కోట్ల కొంత మంది ప్రజలు వేచి ఉన్నారు, అల్లాడుతున్నారు, బాధపడుతున్నారు. మనం ఉదయం టిఫిన్ చేయగలుగుతున్నాం, మధ్యాహ్నము భోజనం చేయగలుగుతున్నాం, రాత్రి భోజనం చేయగలుగుతున్నాం. ఇది దేవునికి ఇచ్చిన మంచి స్థితి కాదు. ఏవో లేవో అని నువ్వు బాధపడుతున్నావు, కానీ ఈ లాక్డౌన్ కారణంగా కోటాను కోట్ల ప్రజలు మధ్యాహ్నము ఆహారం లేక, రాత్రి కాలము డిన్నర్ లేక అలమటిస్తున్నారండి. దేవుడు మనకి ఎంతో సహాయం చేస్తున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఈరోజు ఈ రాత్రి కాలమందు నువ్వు ఏది కలిగి ఉన్నావో, ఈరోజు నువ్వు ఏది కలిగి ఉన్నావో దాన్ని బట్టి నీవు దేవుణ్ణి స్తుతించేటువంటి మనసు నీకు కావాలి. దేవుని కృతజ్ఞత మనస్సుతో ఆయనను స్తుతించి ఆరాధించే మనసు నీకు అవసరమని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు, నీ నుండి ఆశిస్తూ ఉన్నాడు. దావీదు వర్ధిల డబ్బులో ఉన్నటువంటి మొదటి కారణం ఏమిటంటే, తన ప్రతి పాపమును దేవునికి తెలియచేస్తూ పశ్చాత్తాపము తను ఒప్పుకుని విడిచిపెట్టేవాడు. రెండవది, ప్రతి చిన్న కార్యమునకు, ప్రతి చిన్న పనికి కృతజ్ఞతా స్తుతిని చెల్లించేవాడు దావీదు. 103వ కీర్తనలో అంటాడు కదా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. ఆయన మర్చిపోలేదు, ఆయన దేవుడు చేసిన ఉపకారములలో దేనిని దావీదు మర్చిపోలేదు, అలాగే మర్చిపోవద్దు అని ఈ రాత్రి కాలం ముందు నీతో నాతో దేవుడు దావీదు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నీవు కూడా దావీదు వలె ప్రతి చిన్న విషయంలో దేవుడిని స్తుతించగలిగిన, దేవునికి కృతజ్ఞత కలిగి జీవించగలిగిన దావీదును వర్ధిల్లింపచేసినటువంటి ఆ దేవుడే నిన్ను కూడా ఆయన వర్ధిల్లింపచేస్తాడు. నీకు సహాయం చేస్తాడు. నీకు ఏది అవసరమో అది ఆయన నీ కొరకు తీరుస్తాడు. 3వది చెప్తున్నాను చూడండి. 1, దావీదు పశ్చాత్తాపముతో తన ప్రతి పాపాన్ని ఒప్పుకుని మనసు కలిగినవాడు. 2వది, ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే మనసు కలిగినవాడు, అలాగే దేవుని స్తుతించేవాడు. 3వది, దావీదు మరి ప్రార్థించే మనస్సు కలిగినవాడు. దావీదు ప్రార్థించే మనస్సు కలిగినవాడు. 51వ కీర్తన 10వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. అక్కడ దావీదు ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూస్తున్నారా, బైబిల్ తెరిచి చూడాలని ప్రభు పెరట మనవి చేస్తున్నాను. మీ పరిశుద్ధ గ్రంథాలను చూడాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. 10వ వచనం, దేవా
నా యందు శుద్ధ హృదయము కలుగ చేయుము. నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. ఇక ప్రార్థన, దేవునికి ప్రార్థించేవారు ఇష్టము. ప్రార్థన చేసేవారంటే దేవునికి ఎంతో ఇష్టం. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడడం. దేవునితో మనము మాట్లాడడమును ఏమన్నారంటే ప్రార్థన అన్నారు. మరి వాక్యం ఏమన్నారు? దేవుడు మనతో మాట్లాడగా వినడాన్ని వాక్యము అన్నారు. ఎవరి జీవితంలో ఈ రెండు ఉంటాయో వారు దావీదు వలె వర్ధిల్లుతారు. ఒకటి దేవుడు మాట్లాడగా వినే అనుభవం కావాలి, వినే మనస్సు కావాలి. పోయిన ఆదివారం మనం చెప్పుకున్నాము కదా, ఆలకించుట, అంగీకరించుట, అవలంబించుట, అనుసరించుట, ఇవి ఎవరైతే చేస్తారో వారు దేవునికి ఇష్టులుగా ఉంటారు, దేవునికి ప్రియమైన వారిగా ఉంటారు. అలాగే దేవునితో మాట్లాడాలని ఆశ కలిగిన వారిగా, మనము సహజంగా మనుషులతో మాట్లాడాలని ఆశపడతాం, మనుషులతో గడపాలని ఆశపడతాం. కానీ దేవునితో మాట్లాడాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కొన్నిసార్లు మనము దేనిని వాయిదా వేయకూడదు, దానిని వాయిదా వేస్తూ ఉంటాం. మనుషులు వాయిదా వేయకూడనివి నేను రెండు చెబుతాను మీకు. ఒకటి, ఒక వ్యక్తి పొందవలసినటువంటి రక్షణను వాయిదా వేయకూడదు. ఒక భక్తుడు ఇలా చెప్పాడు, ఒక వ్యక్తి రక్షింపబడని వ్యక్తి గురించి చెబుతున్నాను. రక్షింపబడని వ్యక్తి ఆ రోజు ఒకవేళ అతడు ప్రయాణము చేయవలసి ఉందనుకోండి, అవసరమైతే తన ప్రయాణమనైనా అతడు వాయిదా వేసుకోవచ్చు. లేక ఆ రోజు ఆ వ్యక్తి ఏదైనా ఒక పని చేయవలసి ఉందనుకోండి, ఆ పనినైనా వాయిదా వేయచ్చు. ఇంకో విషయం చెప్తాను, రాత్రి కాలం ముందు ఒకవేళ అతడు ఒక మంచి విందుకు వెళ్ళవలసి ఉంది, మంచి భోజనముకు వెళ్ళవలసి ఉంది, అవసరమైతే తన విందును కూడా అతడు వాయిదా వేయొచ్చు, కానీ రక్షణను వాయిదా వేయకూడదట. ప్రయాణమైన వాయిదా వేయచ్చు, ఎంత ముఖ్యమైన పనినైనా వాయిదా వేయచ్చు. ఒకవేళ ఆ రాత్రి కాలమందు తన ఆకలి తీర్చగలిగి ఆహారమనైనా విందునైనా వాయిదా వేయచ్చు, కానీ రక్షణ మాత్రం వాయిదా వేయకూడదు. రెండు, రక్షింపబడిన వారికి నేను చేసిన మనం ఏమిటంటే, నువ్వు ఏ పైనైనా వాయిదా వేయచ్చు. చాలా ప్రాముఖ్యమైనగా నువ్వు భావించే ప్రతి పనిని వాయిదా వేయవచ్చు, కానీ నువ్వు చేయవలసిన పనిని, నువ్వు చేయవలసిన ప్రార్థనను వాయిదా వేయకూడదు. ప్రార్థించేవారు దేవునికి ఇష్టులు. దానియేలు ఉపవాసం అండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు తనకు దూతను పంపించాడు. ఆ దూత వచ్చి దానియేలుతో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు, నీవు యెహోవాకు బహు ప్రియుడు అని దేవుడు నీతో చెప్పి రమ్మన్నాడు అని ఆ దేవదూత మాట్లాడుతూ ఉన్నాడు దానియేలుతో. ప్రార్థించే మనస్సు కలిగిన వాడు దావీదు. ఒకటి, పశ్చాత్తాప హృదయం కలిగిన వాడు, లేక పశ్చాత్తాప మనస్సు కలిగిన వాడు దావీదు. అందుకనే దేవుడు అతనిని వర్ధిల్లింపజేశాడు. రెండవది, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించినటువంటి మనస్సు కలిగిన వాడు దావీదు. అందుకనే దేవుడు దావీదును వర్ధిల్లింప చేశాడు. మూడవది, అతడు ప్రార్థించే మనస్సు కలిగిన వాడు, అందుకనే దేవుడు దావీదును వర్ధిల్లింప చేశాడు. నాలుగవది చెప్తున్నాను చూడండి, అపొస్తలుల కార్యములు 13:82 మనము చూద్దాం. గ్రంథాలను తెరిచి చూడాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. 22వ వచనం, తర్వాత అతన్ని అనగా సౌలును తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచారు. మరియు ఆయన, నేను యెష్యా కుమారుడైన దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చుడని
కనుగొంటినని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఇక్కడ దేవుడు దావీదును గురించి వెళ్ళి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఎంత ఆశ్చర్యం, ఎంత అద్భుతం! ఒక సామాన్యమైన ఒక గొర్రెలను కాసుకునే వ్యక్తిని గురించి దేవాతి దేవుడు ఆకాశమును భూమిని అందలి సమస్తమును మాట చేత సృష్టించి ఈ సృష్టి యావత్తును పాలించుచున్నటువంటి సర్వాధికారి దేవుడు ఒక సామాన్యమైన మనుషుని గురించి సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ఇలాగ మనము కొంతమంది భక్తుల విషయమై చూడగలం. దేవుడే సామాన్యమైన మనుషుల గురించి ఇచ్చినటువంటి సాక్ష్యము, హానోకు దేవునితో నడిచిననే సాక్ష్యాన్ని పొందాడు. నోవాహు దేవుడు చెప్తున్న నోవాహు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు, ఈ తరమ వారిలో నీవే నీతిమంతుడుగా కనపడ్డావు. అబ్రహామును గురించి దేవుడిస్తున్న సాక్ష్యం, ఇతడు నా స్నేహితుడు. మోషే గురించి దేవుడిస్తున్న సాక్ష్యము, ఇతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దావీదు గురించి దేవుడిస్తున్న సాక్ష్యమే, నా ఉద్దేశములన్నిటినీ నెరవేర్చగలిగిన వాడు, నా మనస్సును ఎరిగినవాడు, నా మనస్సులో నేను ఇస్రాయేలుల కొరకు దేవుని ప్రజలైన వారి కొరకు ఏమి చేయాలని నేను అనుకుంటున్నాను వాటిని ఉన్నది ఉన్నట్లుగా నెరవేర్చగలిగిన వాడు దావీదు. ఆహా, దావీదు మనస్సు ఎంత గొప్పదో కదూ! దేవుని మనస్సును ఎరిగినవాడు దావీదు. ఇదినాలు అనేక మంది దేవుని చిత్తమును చేయలేకపోతున్నారు. దేవునికి ఏది ఇష్టమో, ఆయన ఆలోచన ఏమై ఉన్నదో, వేటిని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడో, మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క నుండి మన ఆశయాలు నెరవేర్చుకోవాలనేటువంటి ఆలోచనతో మనం ఉంటామే కానీ అనేకమైనటువంటి మేలులు దేవుడు మన కొరకు చేయగా నేను దేవుని కొరకు ఏం చేయగలుగుతున్నాను, దేవుని ఆశను లేక దేవుని మనస్సు ఎరిగి దేవునికి ఏది ఇష్టమో దాన్ని నేను చేయగలుగుతున్నానా, ఆ విధంగా నేను నడవగలుగుతూ ఉన్నానా, ఆ విధంగా నేను ప్రవర్తించగలుగుతున్నానా అని దినాల్లో అనేక మంది క్రైస్తవులు ప్రశ్న వేసుకోలేకపోతూ ఉన్నారు. దేవునికి ఏది ఇష్టమో, ఆయనకి ఆయన చిత్తం ఏమిటో, ఆయన ఆలోచన ఏమిటో, ఆయన ప్రణాళికలు ఏమిటో వాటిని తెలుసుకుని వాటి ప్రకారంగా అనేక మంది దినాలలో నడవలేకపోతున్నారు, నెరవేర్చలేకపోతున్నారు. దావీదు గురించి దేవుడు ఎంత మంచి సాక్ష్యం ఇస్తున్నాడండి, నా చిత్తానుసారమైనటువంటి వాడు, నా మనస్సును ఎరిగినవాడు, నా మనస్సులో ఉన్నటువంటి కార్యములను నెరవేర్చేవాడు, నేను నా వాటిని నెరవేరుస్తాడని దావీదులో నేను చూశాను. హల్లెలూయ! దేవుని చిత్తమును ఉన్నది ఉన్నట్లుగా నెరవేర్చేటువంటి మనస్సు కలిగిన వాడు దావీదు. అందుకనే అతడు వదిలాడు. మనుషులుగా ఇది నాలుగు విశ్వాసులుగా ఎవరి చిత్తాన్ని వారు చేస్తూనే ఇది దైవ చిత్తమని మోసపోతున్నటువంటి కాలంలో మనం ఉన్నాం. మనుషులు వారు ఏర్పాటు చేసుకున్నటువంటి పద్ధతులను ఆలోచనలను వారు అవలంబిస్తూ వాటి ప్రకారమే జీవిస్తూ నేను దేవుని చిత్తాన్ని చేస్తున్నాను, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాను, ఇదే దేవుని చిత్తం అని వారు మోసపోతూ ఇతరులను కూడా మోసపుచ్చుచున్నటువంటి దినాల్లో మనము ఉన్నాము. దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలం ముందు ఒక దైవజనుడిగా దావీదు లాంటి దేవుని మనసును సంతోషపరచగలిగినటువంటి ఆ కార్యంలో చేయగలిగిన ఇదే ఏ విషయంలో దేవుడు సంతోషిస్తాడు, ఎట్టి పనులు చేయటం ద్వారా ఆయన ఆనందిస్తాడు, ఏవి దేవునికి ఇష్టమైనవో, ఏవి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు, ఏవి చేయటం వలన ఆయనని లోకంలో మనము ప్రజలకు ఆయన చూపించగలమో ఆ కార్యాలు నీవు చేయాలని ఈ రాత్రి కాలం ముందు దేవుడు నీ నుండి ఆశిస్తున్నాడు. నీ ఒక దావీదు కాగలవు. చాలామంది అమ్మో దావీదు కాబట్టి అలా ఉన్నాడండి, నేను ఉండగలనా, నీవు కూడా ఉండగలవు. అలా ఉండగలవనే ఉద్దేశంతోనే ప్రభు నిన్ను రక్షించుకున్నాడు. నీవు కూడా దావీదు వలె ప్రతి చిన్న పాప విషయమై పశ్చాత్తాపడి దాన్ని విడిచిపెట్టగలిగినటువంటి మనస్సు నీకు నువ్వు చేయగలవు పని.
అలాగే ప్రతి చిన్న విషయంలో దావీదు వలె కృతజ్ఞతా స్తుతులు చెల్లించగలవు నీవు కూడా. అలాగే దేవ దావీదు వలె ప్రతి విషయంలో ప్రార్థించగలవు నీవు కూడా. దావీదు వలె నీవు కూడా ప్రతి దేవుని కార్యమును దేవునికి ఇష్టమైన రీతిగా నెరవేర్చగలవని ఉద్దేశముతోనే నీ మీద నమ్మిక వచ్చి నమ్మకమైన దేవుడు నీకు ఆ గొప్ప రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. నిన్ను ఆయన కుమారునిగా చేసుకున్నాడు, నిన్ను కుమార్తెగా చేసుకున్నాడు. కానీ మనము దేవుని చిత్తము నెరవేర్చే ఆ క్రమంలో అమ్మో నేను చేయలేనేమో, దావీదు వల్లే నేను దేవుని ఉద్దేశాలను నెరవేర్చలేనేమో, నువ్వు అనుకుంటే నెరవేర్చగలవు, నువ్వు నెరవేర్చగలవని ఉద్దేశంతోనే ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీకు ఆవిష్కరిస్తున్నాడు. నీకు ఈ లోకంలో ఏది అవసరమో వాటన్నింటిని ఆయన సమయానుకూలంగా నీకు ఇస్తూ ఆయన నిన్ను పోషిస్తున్నాడు, నిన్ను బ్రతికిస్తున్నాడు. ఎందుకంటే నీవు కూడా దావీదు వల్లే ఆయన చిత్తానుసారమైన మనుష్యుడిగా ఉన్నాయని, అలాగే దావీదు వల్లే నీవు ఊరి తిల్లాలని దేవుని యొక్క చిత్తమై ఉన్నది. కనుక దావీదు వర్ధిల్లడంలో నాలుగు విషయాలు మీకు తెలియజేశాను. పశ్చాత్తాపముతో కూడినటువంటి మనస్సు కలిగిన వాడు, అలాగే ప్రతి మేలు విషయమై దేవుని కృతజ్ఞతస్తులు చెల్లించే మనస్సు కలిగిన వాడు, ప్రతి చిన్న విన్న విషయాన్ని దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించి దేవునికి తెలియజేసేవాడు, అంతేకాదు దేవుని చిత్తమును నెరవేర్చగలిగినటువంటి మనస్సు కలిగిన వాడు. అందుకని అన్నాడు కదా, ఎవరైతే యెహోవా యందు నమ్మిక ఉంచుతారో వారు వర్ధిల్లుతారు. దావీదు అలా దేవుని యందు నమ్మిక ఉంచాడు. నువ్వు ఆరాధించినటువంటి దేవుడు, నువ్వు సేవించే దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. ఇది అర్థం కావటానికి ఒక చిన్న స్టోరీ చెప్పి నేను ముగిస్తాను. మధ్యాహ్నము భోజనపు బెల్లు మోగింది. చాలామంది కార్మికులు ఈ బొగ్గు గనులలో వారు పనిచేస్తున్నారు. ఎప్పుడైతే భోజనపు బెల్లు మోగిందో వారు త్వర త్వరగా వచ్చి వారి భోజనపు బ్యాగులను తీసుకుని వారు లిఫ్ట్ ఎక్కి వారందరూ కూడా పైకి, ఆ పురుషులందరూ కూడా పైకి వచ్చారు. వారు పైకి వచ్చిన తర్వాత వారి యొక్క క్యారేజీలన్నీ ఒక చోట పెట్టి ఆ సమీపంలో పెట్టి బోర్డు దగ్గరికి వెళ్ళి వారు చేతులు కడుక్కుంటూ ఉన్నారు. ఈ సమయంలో ఒక కుక్క పరిగెత్తుకుంటూ వచ్చింది. వచ్చి ఒక సహోదరుని యొక్క క్యారేజీ బ్యాగ్ను పట్టుకుని అది పరిగెడతా ఉంది. ఎవరి క్యారేజ్ అయితే ఆ కుక్క పట్టుకుని పరిగెడతా ఉందో ఆ సహోదరుడు తన క్యారేజీని కుక్క తీసుకుని వెళ్ళిపోతుంది అనే ఉద్దేశంతో దాని వెనుక పడుతూ ఉన్నాడు. అది పరిగెడతా ఉంది, దాని వెనుక ఇతను కూడా పరిగెడతా ఉన్నాడు, యవనస్తుడు కూడా పరిగెడతా ఉన్నాడు, కుక్క పరిగెడతా ఉంది, యవనస్తుని పరిగెడతా ఉన్నాడు. చాలా దూరము పరిగెత్తిన తర్వాత పరిగెత్తగా ఒక చోట ఆ కుక్క ఇతని యొక్క బ్యాగ్ను విడిచిపెట్టేసింది. అమ్మ నాయన ఏసయ్య నీకు వందనాలయ్యా, ఆ బ్యాగ్ను నాకు ఇచ్చేవని ఉద్దేశంతో ఆ బ్యాగ్ను తీసుకుని వచ్చి అతను భోజనము చేసి భోజనం ముగించే సమయానికి తన తోటి కార్మికులందరూ కూడా ఏదో భూమిలోనికి ఆ లిఫ్ట్ ఎక్కి మళ్ళా వారి పనిలోనికి వారు వెళ్ళిపోయారు. అతను ఒక్కడే మిగిలిపోయాడు. అతను చూస్తూ ఉండగానే లిఫ్ట్ భూమిలోనికి వెళ్ళిపోయింది. అతను చాలా నిరాశపడుతున్నాడు. అయ్యో ఎందుకు నా క్యారేజీ మాత్రమే కుక్క తీసుకుని వెళ్ళాలి, ఇక్కడ చాలా మంది క్యారేజీలు ఉన్నాయి కదా, మరి నా క్యారేజీ మాత్రమే కుక్క ఎందుకు తీసుకుని వెళ్ళింది. అంతేకాదు వారందరూ కూడా చక్కగా సమయానికి భోజనము చేశారు, వారి డ్యూటీ ప్రకారంగా వారు మరలా ఈ మధ్యాహ్నపు డ్యూటీ చేయడానికి భూమిలోనికి డ్యూటీకి వెళ్ళిపోయారు. మరి నేను ఒక్కడే మిగిలిపోయాను, నాకు మరి జీతం రాదు కదా, నేను రెండో పూట పని చేయకపోతే నాకు జీతం రాదు, ఎందుకు దేవుడు నాకు ఇలా చేశాడని నిరాశతో అది కూర్చుని ఇలా అనుకుంటున్నాడు. వారందరూ కూడా దేవుణ్ణి ఎరగిన వారు, మందిరానికి వెళ్ళని వారు, ఎగో ప్రార్థన చేయని వారు, వారందరూ కూడా మరి మద్యాన్ని సేవించేవారిగా ఉన్నారు, సిగరెట్లు తాగేవారిగా ఉన్నారు, బూతులాడేవారిగా ఉన్నారు, అవిశ్వాసులుగా ఉన్నారు. వారు అందరూ చక్కగా భోజనం చేసి ఇగో వారి డ్యూటీకి వారు వెళ్ళారు.
మరి నేను ప్రతిరోజు ఉదయం ప్రార్థన చేస్తున్నాను, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాను, క్రమము తప్పుకోకుండా మందిరానికి వెళ్తూ ఉన్నాను, నేను దేవునికి ఇవ్వగలిగిన వాటన్నిటినీ దేవునికి ఇవ్వగలుగుతూ ఉన్నాను, నాకే ఎందుకు జరిగింది అని నిరాశతో అతడు ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ సమయంలో అక్కడ నుండి ఒక పెద్ద శబ్దం వచ్చింది. ఆ గనిలో నుండి పెద్ద శబ్దం, అదేమిటంటే ఆ మట్టి ఆ ఎన్ని కూడా ఇరిగి ఈ లిఫ్ట్ మీద, ఈ లిఫ్ట్ లో ఉన్నటువంటి మనుషుల మీద ఆ పడిపోయింది. వారందరూ కూడా ఆ గనిలో చనిపోయారు. అతడు అక్కడే ఆ విధంగా రక్షించబడ్డాడు. అప్పుడు అతనికి అర్థమయ్యింది ఎందుకు దేవుడు ఒక కుక్కను పంపించి తన క్యారేజీని మాత్రమే తీసుకుని దూరంగా పరిగెత్తించి అతడు ఆ మధ్యాహ్నపు వేళ మరలా ఆ గవిలోకి వెళ్ళకోకుండా దేవుడు ఎలాగూ ఆపగలిగాడో, ఎలాగ అతనిని రక్షించగలిగాడో, దేవుడు ఎంత నమ్మకమైన దేవుడో అతనికి అర్థమైంది. దేవుని వాక్యం ఇటు దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నా జీవితంలో కూడా అంతే. అనేక పర్యాయాలు మనకు ఎదురయ్యే ఈ పరిస్థితులే, మనకు ఎదురయ్యే కష్టాలు బాధలు, అవి ఎందుకో దేవుడు నాకే పెడుతున్నాడు. నేను ప్రార్థనకి వెళ్తున్నానే, ప్రార్థన చేస్తున్నానే, వాక్యం వింటూ ఉన్నానే, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నానే, ఆ ప్రకారం నడుస్తూ ఉన్నానే, నేను దేవుని కొరకు ఏవో చేయాలనుకుంటున్నాను, వాటిని చేస్తున్నానే, నాకెందుకు శ్రమలు, నాకెందుకు బాధలు, నాకెందుకు కష్టాలు. దేవుని వాక్యం ఏంటి దేవుని బిడ్డలారా, ఆయన దేవుడు ఎంత నమ్మకమైన వాడో, నీ దేవుడు కూడా అంత నమ్మకమైన వాడే. ఏదో ఒక పరిస్థితి నుండి నిన్ను తప్పించడానికి, ఏదో ఒక మేలు చేయటానికి, ఒక గొప్ప ఆశీర్వాదమును నీకు ఇవ్వటానికి, అతని ప్రాణమును కాపాడడానికి ఏ విధంగా ఒక కుక్కను పంపించి ఆయనకు సహాయం చేశాడో, ఆయనలా దేవుడు నమ్మకమైన దేవుడు అని రుజువు చేసుకున్నాడో, నీ జీవితంలో కూడా ఈ దేవుడు నమ్మకమైన దేవుడని ఆయన రుజువు చేసుకోగలడు. ఆయన ఇంగ్లాండ్ దేశమునకు గొప్ప ఉద్యమమును తీసుకుని వచ్చాడు. అంతేకాదు ఆయన రెండవ ప్రపంచ యుద్ధము జరుగుతున్నటువంటి కాలంలో ఉన్నాడు. ఆయన ప్రార్థించగా, ప్రభా ఈ రెండవ ప్రపంచ యుద్ధాన్ని మీరు ఆపండి, ఆపగలిగిన శక్తి మీలోనే ఉందని విశ్వాసముతో ఆయన ప్రార్థన చేయగా రెండవ ప్రపంచ యుద్ధమును దేవుడు ఆపాడు. ఆయనే రీస్ అవెల్సు, గొప్ప దైవజనుడు. హల్లెలూయ. ఒకవేళ అతడు అనుకున్నట్లుగా వారందరితో కూడా గవిలోనికి వెళ్ళి ఉంటే వారితో కూడా ఆయన చనిపోయేవాడు. ఒక కుక్క ద్వారా అతడు వెళ్ళకోకుండా ప్రభు ఆపటమే కాకోకుండా అతని దేవుడు నమ్మకమైన వాడని రుజువు చేసుకున్నట్లే దేవుడు నీ ద్వారా, నీ దేవుడు నమ్మకమైన వాడని అనేకుల ఎదుట సాక్ష్యం ఇవ్వడానికి ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. యెహోవా యందు నమ్మిక వచ్చేవారు వర్ధిల్లుతారు. నీ ఆత్మ వర్ధిల్లినప్పుడు, నీ ఆత్మలో విస్తరించినప్పుడు దేవునికి అత్యంత ప్రియునిగా నువ్వు మార్చబడతావు. దేవుడు నిన్ను దావీదు వలె అంతకంతకు వర్ధిల్లింప చేస్తాడు. అట్టగా మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు వర్ధిల్లింప చేసి ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం. ప్రార్థన ప్రేమ నమ్మకమైన యేసయ్య, ఇంతవరకు మా దేవుడు నమ్మకమైన వాడు, నమ్మదగిన వాడని మేము విన్నాం. నీ యందు నమ్మిక ఉంచు వారందరూ ఏ విధంగా వారు వర్ధిల్లారో, వారు మీరు ఏ విధంగా వర్ధిల్లింప చేశారు మీ మాటల ద్వారా మేము విన్నాం. గాయి ఆయనతో మీరు ప్రభా యోహాను ద్వారా మాట్లాడుతున్నారు. ప్రియుడని ఆత్మ వర్ధిల్లిన కొలది అన్ని విషయాల్లో వర్ధిల్లాలని, సౌఖ్యంగా ఉండాలని యోహాను భక్తుడు ఆయన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అలాగే దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. అలాగే ప్రభా రీస్ అవెల్సు, ఆయన మీరు ఎంతగానో నమ్మదగిన దేవుడిగా ఉంటూ ఆయన రక్షించి ఆయన వర్ధిల్లింప చేశారు. ఈ రాత్రి కాలమందు దేవుని వాక్యం విన్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి, ఆశీర్వదించండి, వారి ప్రతి అక్కరను తీర్చండి. నమ్మకమైన దేవుడిగా వారికి ఉన్నావని రుజువు చేయండి. వారికి ఎదురయ్యే ప్రతి విధమైన ప్రతి కష్టముల నుండి, బాధల నుండి, పరిస్థితుల నుండి విడిపించండి. మీ నెమ్మది, శాంతి, సమాధానము
మాబిడలకు దయచేసి పెట్టండి. ఈ దినాల్లో కలుగుతున్న ప్రతి భయము నుండి విడిపించమని మనం చూస్తున్న ప్రతి గృహము చుట్టూ మీ రక్తమును ప్రోక్షించి మీ కాపుదల సంఘములో ఉన్న ప్రతి బిడకును అలాగే యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవునికి ప్రతి కుటుంబమునకును యావత్ ప్రపంచంలో ఉన్న 750 కోట్ల మంది ప్రజలకును మీ కాపుదలను దయచేసి పెట్టమని మనం చూస్తూ క్రీస్తు నామములో ప్రార్థించి ప్రతిమలాడు వేడుకుంటున్నాము తండ్రి. ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ సన్నిధి దేవుని వాక్యం విన్న వారికి భూలోకమున సకల పరిశుద్ధులకును భూలోకమున సకల మనుషులకు ప్రభు తోడైండి ప్రభువే ఆశీర్వదించును కాక. ఆ ప్రభు స్తోత్రం. అందరికీ వందనాలండి. ఈ కార్యక్రమం మీరు చూడండి, ఇతరులకు షేర్ చేయండి, అనేకులు పాల్పములు పొందినట్లుగా ఈ పరిచర్యలు మీరు కూడా సహాయం చేయాలని మీకు మనవి చేస్తూ అందరికీ వందనాలు.